ఇదంతా మన భారతీయ సంస్కృతి. ఇంకా దేహదేహం కాదు, దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. మనం అంతర ప్రయాణం చేస్తే మన లోపల భగవంతుడు ఉన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. మన ఋషులు మునులు యోగులు అందరూ చేసింది ఇదే. ఓకేనా? మరి మన నారాయణపేట గ్రామం లోపల కూడా అంటే ఈ గుళ్ళల్లో వేసే ఒక 10-15 ఉన్నాయి. ఇదే కాకుండా వాళ్ళకి మంచి కనిపించిన వాళ్ళు తోటలల్లో, పంట పొలాలల్లో, ఖాళీ స్థలాలలో, ఇళ్ల పైన కూడా వేస్తున్నారు. మా ఇంటి పైన కూడా ఒక పెద్ద పిరమిడ్ ఉంది. పౌర్ణమాసి ధ్యానం చేస్తారు, రోజు వచ్చి ధ్యానం చేసుకుని పోయే వాళ్ళు పోతుంటారు. ఎలాంటి ఒక రూపాయి కూడా తీసుకోకుండా మరి కార్యక్రమాన్ని చేపట్టడం. ఎవరైతే ధ్యానం ద్వారా లాభం పొందిరో వాళ్ళు చెందాలు ఇవ్వడం ద్వారా ఇలాంటి నిర్మాణాలు చేస్తున్నాం అన్నమాట. అంటే అన్నదానాలు, ప్లస్ ఆదివారం ఆదివారం ధ్యాన పండుగలు ఉంటాయి, అన్నదానాలు, అలాగే ఈ ధ్యాన మందిర నిర్మాణాలు చేపట్టినాము. ఇది కాన్సెప్ట్. మరి మీరు ఎక్కడ జాగా ఇప్పిస్తే మేము అక్కడ వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అర్థమవుతుంది సార్? మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎంత ప్లేస్ ఎంత అన్నారు? మీరు ఎంత ఇస్తే అంత. 12x12 వేయచ్చు ఒక రూమ్ అంతా, 15x15 వేయచ్చు. ఎక్కడన్నా అంటే ఏదన్నా మనకు తిరుగుడు జాలి.